కోయి ఫిష్ డ్రీమ్స్ యొక్క అర్థం మరియు వివరణ. కోయి చేపలు వాటి అందం మరియు వివిధ సంస్కృతులలో ప్రతీకాత్మక ప్రాముఖ్యత కోసం గౌరవించబడుతున్నాయి. అవి భౌతిక రంగంలో సాధారణ విషయాలే కాకుండా కలలలో కనిపించే వాటితో కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. మన ఉపచేతన స్థితిలో వారి అద్భుతమైన ఉనికి లోతైన అర్థాలను కలిగి ఉంటుంది మరియు అనేక వివరణలను అందిస్తుంది, వ్యక్తిగత పెరుగుదల నుండి అదృష్టం మరియు పట్టుదల వరకు. ఈ చమత్కారమైన కథనంలో కోయి చేపల గురించిన కలల యొక్క లోతైన ప్రతీకలను మరియు అవి మీ జీవిత ప్రయాణం గురించి ఏమి గుసగుసలాడుతున్నాయో తెలుసుకోవడానికి మేము ఉపరితలం క్రింద డైవ్ చేస్తాము. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. మీరు కోయి ఫిష్ గురించి కలలు కన్నప్పుడు దాని అర్థం ఏమిటి? కోయి చేప గురించి కలలు కనడం సాధారణంగా సానుకూల సంకేతం. కోయి చేపలు అనేక సంస్కృతులలో శ్రేయస్సు, విజయం మరియు అదృష్టానికి ప్రతీక. అందువల్ల వారి గురించి కలలు గన్నట్లయితే మీరు త్వరలో మీ జీవితంలో అదృష్టాన్ని లేదా సానుకూల మార్పులను అనుభవిస్తారని సూచిస్తుంది. వారు మీ మేల్కొనే జీవితంలో సవాళ్లను అధిగమించడంలో మీ పట్టుదలను ప్రతిబింబిస్తూ బలం మరియు పట్టుదలను కూడా సూచిస్తారు. ఇంకా కోయి ఫిష్ స్విమ్మింగ్ యొక్క ద్రవ స్వభావం మీ భావోద్వేగాలను లేదా ఉపచేతన మనస్సును సూచిస్తుంది. మీరు మీ భావాలను మరింత లోతుగా అన్వేషించవచ్చని సూచిస్తుంది. ఆరెంజ్ కోయి ఫిష్ కల అర్థం. మీరు నారింజ కోయి చేప గురించి కలలుగన్నప్పుడు ఇది తరచుగా అదృష్టం, సమృద్ధి మరియు పట్టుదలని సూచిస్తుంది. కలలలో ఆరెంజ్ సాధారణంగా సానుకూలంగా ఉంటుంది. ఇది సృజనాత్మకత, మార్పు, విజయం మరియు సమతుల్యతను సూచిస్తుంది. కోయి చేపలు తరచుగా కష్టాలను భరించడం, అడ్డంకులను అధిగమించడం మరియు పైకి ఈత కొట్టడం మరియు నిజ జీవితంలో జలపాతాలను దూకడం వంటి వాటి స్వభావం కారణంగా అధిక లక్ష్యాలను సాధించడంలో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల కలలో ఒక నారింజ కోయి చేపను చూడటం అనేది మీరు సవాళ్లను స్థితిస్థాపకతతో ఎదుర్కోబోతున్నారని మరియు మీ జీవితంలోని అనేక అంశాలలో బలంగా మరియు ధనవంతులుగా రావడానికి సంకేతం. కోయి చేపలను పట్టుకోవాలని కలలు కంటున్నాను. కోయి చేపలను పట్టుకోవడం గురించి కలలు కనడం అదృష్టం మరియు శ్రేయస్సును సూచిస్తుంది. కోయి చేపలు తరచుగా సంపద, సమృద్ధి మరియు వివిధ సంస్కృతులలో పట్టుదలతో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల మీ కలలో వాటిని పట్టుకోవడం మీరు అడ్డంకులను అధిగమించి మీ పనిలో విజయం సాధిస్తారని సూచిస్తుంది. కోయిని పట్టుకునే చర్య కూడా మీరు మీ జీవితంలో ఈ సానుకూల మార్పులు మరియు సంపద కోసం చురుకుగా ప్రయత్నిస్తున్నారని సూచిస్తుంది. కలలో కోయి చేపను చూడటం. కోయి చేప కలలు కనడం తరచుగా మీ కలలలో సానుకూల చిహ్నంగా కనిపిస్తుంది. ఇది సాధారణంగా పట్టుదల, సంకల్పం, ఓర్పు మరియు అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. కోయి చేపలు సంపద మరియు లగ్జరీతో కూడా సంబంధం కలిగి ఉంటాయి, కాబట్టి ఇది భవిష్యత్తులో భౌతిక ఆస్తులు, విజయం లేదా వ్యక్తిగత వృద్ధిలో పెరుగుదలను సూచిస్తుంది. ఇది కాకుండా ఒక కలలో కోయి చేపను చూడటం అదృష్టం మరియు అదృష్టం మీ ముందుకు రావడాన్ని సూచిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ మార్గంలో కొనసాగడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. డెడ్ కోయి ఫిష్ కల అర్థం. చనిపోయిన కోయి చేప గురించి కలలు కనడం మీరు మీ జీవితంలో అసౌకర్యం లేదా అసౌకర్యాన్ని అనుభవిస్తున్నారని సూచిస్తుంది. ఇది స్తబ్దతగా అనిపించడం లేదా మీ ప్రస్తుత స్థితిలో ఇరుక్కుపోవడం వల్ల కావచ్చు లేదా ఇది నష్టాన్ని సూచిస్తుంది. జపనీస్ సంస్కృతిలో కోయి చేప పట్టుదల బలం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. కాబట్టి చనిపోయిన కోయి అంటే మీరు ప్రస్తుతం ఈ లక్షణాలతో పోరాడుతున్నారని అర్థం. ఇది మీ జీవితంలోని పరిస్థితికి ముగింపు మరియు అభివృద్ధి మరియు పరివర్తన ముందుకు సాగవలసిన అవసరాన్ని కూడా సూచిస్తుంది. పెద్ద కోయి ఫిష్ కల అర్థం. పెద్ద కోయి చేప కలలు కనడం సాధారణంగా అదృష్టం, పట్టుదల మరియు అడ్డంకులను అధిగమించే శక్తిని సూచిస్తుంది. అనేక సంస్కృతులలో కోయి చేపలు ఓర్పు మరియు దీర్ఘాయువును కలిగి ఉంటాయి. అందువల్ల ఒక పెద్ద కోయి చేప గురించి ఒక కల మీరు పట్టుదలతో లేదా ఎత్తుపైకి వెళ్లే కాలంలోకి ప్రవేశించబోతున్నారని సూచిస్తుంది. అయితే మీ సంకల్పం మరియు కనికరం లేని ప్రయత్నాల కారణంగా బహుమతులు ఫలవంతంగా ఉంటాయి. ఇది ఊహించని మూలాల నుండి మీ దారిలో అదృష్టం మరియు శ్రేయస్సును కూడా సూచించవచ్చు. నీటిలో కోయి చేప గురించి కలలు కన్నారు. నీటిలో కోయి చేప కలలు కనడం సాధారణంగా అదృష్టం, శ్రేయస్సు మరియు విజయాన్ని సూచిస్తుంది. జపనీస్ సంస్కృతిలో కోయి చేపలు స్థానికంగా ఉంటాయి.
అవి పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. కోయి చేపలు పైకి మరియు ఆటుపోట్లకు వ్యతిరేకంగా ఈత కొట్టే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందినందున అవి పట్టుదల మరియు సంకల్పాన్ని కూడా సూచిస్తాయి. కాబట్టి మీరు వారి గురించి కలలు కన్నప్పుడు మీ ఉపచేతన మీ మేల్కొనే జీవితంలో ధైర్యంగా ఉండటానికి మరియు కష్టాలను ఎదుర్కోవటానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుందని ఇది సూచిస్తుంది. అంతేకాకుండా మీరు సాధారణంగా మీ భావోద్వేగ స్థితికి సంబంధించినది కాబట్టి కోయి చేపతో స్పష్టమైన మరియు ప్రశాంతమైన నీరు భావోద్వేగ ప్రశాంతత మరియు సమతుల్య స్థితిని సూచిస్తుంది. బ్లాక్ కోయి ఫిష్ కల అర్థం. ఒక నల్ల కోయి చేప కలలు కనడం మీరు ఒక సవాలుగా ఉన్న సమయంలో లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైన పరివర్తనను ఎదుర్కొంటున్నారని సూచిస్తుంది. బ్లాక్ కోయి చేపలు తరచుగా ఓర్పు మరియు వివిధ సంస్కృతులలో అడ్డంకులను అధిగమించడంతో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల ఒకదాని గురించి కలలు కనడం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సూచిస్తుంది, కానీ మీరు వాటిని కొనసాగించగలుగుతారు. ఈ కల బలం, రహస్యం, లోతు లేదా తెలియని వాటిని సూచిస్తుంది, నలుపు రంగుతో సంబంధం ఉన్న అర్థాలను పరిగణనలోకి తీసుకుంటుంది. నీటి నుండి కోయి చేప కల. నీటి నుండి కోయి చేపను కలలు కనడం అనేది మీ జీవితంలో ఒక నిర్దిష్ట పరిస్థితిలో మీకు చోటు లేకుండా లేదా అసౌకర్యంగా ఉన్నట్లు సూచిస్తుంది. కోయి చేపలు నీటిలో వృద్ధి చెందుతాయి. దాని నుండి బయటపడటం స్థానభ్రంశం లేదా సౌకర్యం లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇది స్వేచ్ఛ కోసం ఆరాటపడడాన్ని కూడా సూచిస్తుంది, ఎందుకంటే నీటి నుండి బయటికి వచ్చిన కోయి చేపలు దాని సాధారణ వాతావరణం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఈ కల మీ ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచడానికి విశ్వాసం లేదా రిస్క్ తీసుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ముగింపు. కోయి చేప గురించి కలలు కనడం సాధారణంగా సానుకూల సంకేతం. ఇది శ్రేయస్సు, విజయం మరియు అదృష్టాన్ని సూచిస్తుంది. ఇది సవాళ్లను అధిగమించడంలో మీ పట్టుదలను ప్రతిబింబిస్తుంది మరియు మీ భావోద్వేగాలు లేదా ఉపచేతన మనస్సును సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.